నిధుల కేటాయింపులో తెలంగాణకి కేంద్రానికి ఎందుకు ఇంత వివక్ష అని మాజీ మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల కోసం ఏపీకి 100 కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఒక్క పైస కూడా ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపిందని మండిపడ్డారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా ఒక్క రూపాయి తేలేకపోయారని అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే తెలంగాణకు అన్యాయం జరిగేదా అని ప్రశ్నించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయడంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. కేంద్ర బడ్జెట్లోనూ తెలంగాణకు అన్యాయం చేశారని నిధుల కేటాయింపుల విషయంలో తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలని హరీష్రావు డిమాండ్ చేశారు.